నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రతి ఏటా కువైట్ దేశానికి వేల మంది ప్రవాసులు ఉపాధి మరియు ఉద్యోగం నిమిత్తం వస్తూ ఉంటారు. ప్రవాసుల దృష్టిలో మనం చూసుకుంటే కువైట్కు వచ్చి ఇక్కడ పనిచేసి 10 రూపాయల డబ్బులు సంపాదించుకొని తద్వారా వాళ్ళ యొక్క కుటుంబాన్ని పోషించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ ప్రస్తుతం కువైట్లోని ఒక ప్రముఖ దినపత్రిక ఎడిటర్ మాట్లాడుతూ కువైట్లో ఉన్న ప్రవాసులు కువైట్ సంపదను తినడానికి వస్తూ ఉన్నాడని చెప్పి, ప్రవాసులు తమ యొక్క సంపదను తినడానికి కువైట్కు వస్తూ ఉన్నారన్న, కువైటీ ప్రజల మనస్తత్వంలో మార్పు రావాలని చెప్పి, మార్పు వచ్చిన తర్వాత మాత్రమే కువైట్ దేశం అభివృద్ధి చెందుతూ ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. మన యొక్క పొరుగు దేశాలు చూసుకుంటే విదేశీయులను ఆహ్వానిస్తూ ఉన్నాయని చెప్పి, అలాగే కువైట్ లో మనం చూసుకుంటే ఆసుపత్రులు తక్కువగా ఉన్నాయి, అలాగే యుఏఈలో చూసుకుంటే హాస్పిటల్స్ గాని అన్ని టూరిస్ట్ ప్లేసులు గాని అభివృద్ధి చెందిందని చెప్పి, తద్వారా విదేశీ రోగులు యుఏఈకి వస్తూ ఉన్నారు, విదేశీ పర్యటకులు యుఏఈకి వస్తూ ఉన్నారు, దీంతో యుఏఈ యొక్క ఆర్థిక వ్యవస్థ పుంజుకుందని చెప్పి, ప్రస్తుతానికి వాళ్ళు చమురయేతర ఆదాయాన్ని సృష్టించుకుంటూ ఉన్నారని చెప్పి ఆయన వెల్లడించారు. కువైట్ పరిస్థితికి వస్తే ఎంతసేపు విదేశీయులు కువైట్కు వచ్చిన తర్వాత తమ యొక్క ఉద్యోగాలను దోచుకుంటూ ఉన్నారు, తమ యొక్క సంపదను దోచుకుంటూ ఉన్నారు, తమకు సంబంధించిన ప్రతిదీ దోచుకుంటూ ఉన్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ ప్రవాసులు కువైట్ లో ఉండడం వల్ల కువైట్ దేశ అభివృద్ధి ఎంత జరుగుతుందన్న విషయం మర్చిపోతూ ఉన్నారు. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, కువైట్ లో ఉన్న ప్రవాసులు కువైట్ దేశ ప్రజలకు సేవలు చేస్తూ ఉన్నారు, అలాగే వారికి ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతూ ఉన్నారని చెప్పి, ప్రస్తుతం కొంతమంది కువైట్ ప్రజల్లో ఉన్న ప్రవాసులు దోపిడీదారులన్న విషయం ఏదైతే ఉందో, మాట ఏదైతే ఉందో, ఆ యొక్క మాటను మర్చిపోయి అందరూ కలిసికట్టుగా కువైట్ దేశ అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి ఆయన పిలుపునిచ్చారు. మరి కువైట్ లో ఉన్న ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.